హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ న్యాచురల్లీ మేడ్. ఈరోజు మనం నోట్లో వేసుకుంటే వెన్నపూసలా కరిగిపోయే మిక్చర్ని తయారు చేసుకుందాం. రిలేటివ్స్ ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు పెట్టడానికి చాలా అందంగా కనిపిస్తుంది. క్రిస్పీ క్రిస్పీగా ఉండే ఈ మిక్చర్ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో 2 కప్పుల ఇంట్లో ఆడించుకున్న శనగపిండిని వేసుకుందాం. టేస్ట్ కోసం కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్, కొద్దిగా సాల్ట్, 1 స్పూన్ వెన్నపూసను కూడా వేసుకుందాం. ఇది ఇంట్లో చేసింది, చాలా బాగుంటుంది. వెన్నపూసను ఎక్కువగా వేసుకోకూడదు, ఎక్కువగా వేస్తే ఆయిల్ పీల్ చేస్తుంది. అన్నీ కలిసేటట్టు కలిపిన తర్వాత వాటర్ పోసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా గట్టిగా కాకుండా పలుచుగా కాకుండా ఈ విధంగా పిండిని కలుపుకోవాలి. మనం సన్నగా కావాలనుకుంటున్నాం కాబట్టి ఈ ప్లేట్ని తీసుకుందాం. చెయ్యి తడుపుకుని కొద్దిగా ఈ పిండిని తీసుకుందాం. మనం తీసుకుని ఈ మిశ్రమాన్ని మిక్చర్ తిప్పుకునే దానిలో సరిపడినంత వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత చట్రాల్లా తిప్పుకోవాలి. దీనిలో చూపిస్తున్న విధంగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా తిప్పుకోవాలి. దీని మీద కొద్దిగా కరివేపాకును కూడా చల్లుకుంటే ఈ మిక్చర్తో పాటు కరివేపాకు కూడా ఫ్రై అవుతుంది. దీనిని టర్న్ చేయని అవసరం లేదు, నేను చూపిస్తున్న విధంగా గరిటెతో ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది. కరివేపాకు మిక్చర్ కూడా ఫ్రై అయిపోయింది. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుని ఒక ప్లేట్లో వేసుకుందాం. కరకరలాడే సన్నపూస మిక్చర్ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.